నమస్కారం, వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్. మతాల మధ్య, కులాల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టే బీజేపీ ఓట్లు దండుకోవాలని చూస్తుంది. నిర్మల్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ప్రచారాన్ని బీజేపీ అడ్డుకోవడం సిగ్గుచేటు. గెలవడం కోసం ప్రజల దగ్గరకు వెళ్ళాలి, కానీ ప్రజల మధ్య ఉన్న వాళ్ళని అడ్డుకోవడం నీచమైన చర్య. నిర్మల్ జిల్లా ప్రజలు చైతన్యవంతులు, అన్ని నిశితంగా పరిశీలిస్తున్నారు అనుకుంటున్నా. నిర్మల్ జిల్లా రోడ్ షోలో బీజేపీ చేసిన నీచమైన చర్యపై స్పందించిన రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యులు డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క, ని చెలాయించం, మేము డెవలప్ చేస్తాం గానీ విత్తనాలను చెలాయించం. కాబట్టి దయచేసి, కాంగ్రెస్ అంటేనే సకల వర్గాల పార్టీ, ఈ దేశానికి స్వతంత్రం తెచ్చిందైనా, ఇవాళ 100 రోజుల ఉపాధి హామీ చట్టం తెచ్చి, ఆహార భద్రత చట్టం, విద్యా హక్కు చట్టం, రాజ్యాంగాన్ని ఇచ్చి, యూనివర్సిటీలు ఇచ్చి, ఊరూర బడులు గుడులు అన్ని కట్టింది కాంగ్రెస్. ఇవాళ అంతేందుకు, నిన్న దాకా మా పార్టీలో ఉన్న నాయకుడే పోయి ఇవాళ అంత ఎచ్చితనం అనేది పనికి రాదు. ఎచ్చితన సిద్ధాంతాలు, విలువలతో కూడినటువంటి రాజకీయాలు, సంవయనంతో కూడినటువంటి రాజకీయాలు అవసరం. కానీ ఈ రకంగా చేస్తున్నారంటే ఖచ్చితంగా దానికి ప్రజలు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రజలారా, కాంగ్రెస్ పార్టీ దేశంలో పక్కాగా అధికారంలోకి వస్తుంది, ఇక్కడ అధికారంలో ఉంది. కాబట్టి ఈ యొక్క జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఈ గ్రామాలలో ఉండే ప్రతి పని, ఈ మున్సిపాలిటీలో ఉండేటువంటి ప్రతి సమస్య పరిష్కారం నేను తప్పకుండా చూపిస్తా. దయచేసి నిర్మల్ పట్టణ ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలి, చేతి గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరుకుంటూ, మరి యథావిధిగా వచ్చినటువంటి మా సోదరులందరూ కూడా సమ్మేళనంతో స్లోగా ఇళ్లకెళ్ళి, మరి రేపటి నుంచి మళ్ళీ గడప గడపకెళ్ళి మన చేయి గుర్తు పైనుంచి రెండోది కాబట్టి తప్పకుండా ఓట్లు అడిగి తమన సుగునక్కని గెలిపించండి. మీకు తోడుగా నేనున్న మన రాష్ట్ర ప్రభుత్వం ఉంది, మీ అందరి హక్కులను అవసరాలను కాపాడుతూ మరి మీకు తోడుగా ఉండే ఒక ఆడపడుచులుగా మేముంటాం. నేను ఇన్ఛార్జ్ మినిస్టర్ గా ఉన్నా మరి సుగునక్క కూడా గెలిస్తే ఎంపీగా ఉంటుంది, మన ప్రాంతాలకు ఢిల్లీ నుంచి వచ్చేటువంటి నిధులు వస్తాయి. 10 ఏళ్లలో బీజేపీ ఏం చేయలే, ఏమనంటే కులాల కొట్లాటలు, కనీసం హిందువులకు అగరబత్తి కూడా పుణ్యానికి ఇయ్యలే. అగని ఓట్ల కోసం కూడా వాళ్ళు అంత రాముని జెండా పెట్టుకొని వచ్చి ఓట్లు అడుగుతున్నారు. కాబట్టి బీజేపీ తోటి ఏమి కాదు, బీజేపీ ఇచ్చేది కేవలం ఈ సంపద అంతా దోచుకొని దోస్తులకు పెడుతున్నారు, ఆదాని అంబానికి. కాంగ్రెస్ వెనుకట భూములు పంచింది పేదలకు, పోడు భూముల చట్టం ఇచ్చింది, దళిత గిరిజనులకు అసలు భూములు పట్టాలు ఇచ్చింది, ఇందిరమ్మ ఇల్లు ఇచ్చింది, ఊర్లలో రోడ్ వేసింది, బడి కట్టింది, కరెంట్ ఇచ్చింది, మరి 100 రోజుల పని కూడా ఈ రోజు కాంగ్రెస్ పట్టింది, అవునా కాదా? ఇవాళ పొద్దుగా లేపితే అందరు ఎడిపోతున్నారు, 100 రోజుల పనికి పోతున్నారు, ఉపాధి హామీ పనికి పోతురా? ఉపాధి హామీ 15 ఏళ్ల కింద కాంగ్రెస్ తెచ్చింది. అప్పటి నుంచి ఈ రోజు వరకు ఈ 15 ఏళ్లలో బీజేపీ గాని టిఆర్ఎస్ గాని 100 రోజుల పనికి ఒక్క రూపాయి అన్న కూలి పెంచిందా? పెంచరు. బంగారం రేటు పెంచిరు, పెట్రోల్ రేట్ పెంచిరు, ఉప్పు పప్పు ఉల్లిగడ్డ మరి అన్ని రేట్లు పెంచిరు, కానీ మనం చేసే కష్టానికి పెంచలే. అందుకనే రాహుల్ గాంధీ గారు ఒక మాట ఇచ్చిరు, ఈ చట్టం మనం తెచ్చినాం కాబట్టి ప్రతి 100 రోజుల కూలీకి, ప్రతి కూలీకి 400 రూపాయలు రోజు కూలి ఇచ్చేటట్టుగా, మరి మహిళలందరికీ ప్రతి సంవత్సరం మరి ఉన్నోళ్లకు 100 ఎకరాలకు పోతుంది రైతు బంధు, పేదోళ్ళకి ఏం పోతుంది అని ఆలోచించి